దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరీ సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మే నెల 17వ తేదీ. పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీసభతో మనందరం సంతోషిస్తూ పునీత పాస్కల్ బైలోన్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 1540వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ పునీతుడు 1592వ సంవత్సరంలో పరలోక ప్రాప్తి నొందారు. దివ్య సత్ప్రసాదం ఎడల అత్యంత మక్కువ భక్తి విశ్వాసాలను తన యొక్క జీవితంలో కలిగి ఉండటమే కాక ఈ దివ్య సత్ప్రసాదములో ప్రభు యొక్క నిజమైనటువంటి సన్నిధిని వ్యతిరేకిస్తున్నటువంటి కాల్వినిస్టులను తన యొక్క శక్తివంతమైనటువంటి బోధనల ద్వారా ఖండించి ఆ దివ్య సత్ప్రసాద ప్రభువు నిజమైనటువంటి ప్రభువు అని తన యొక్క బోధనల ద్వారా అనేక మందికి నేర్పించారు. ఈ విధముగా దివ్య సత్ప్రసాద భక్తిని తన జీవితంలో ఈయన ప్రచారం చేశారు. వీరి యొక్క జీవిత విశేషాలను మనపునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. స్పెయిన్ దేశములో అరగాన్ మండలంలో పునీత పాస్కాల్ బేలోన్ ఒక చిన్న వ్యవసాయదారుల కుటుంబములో 1540లో జన్మించారు. పెంతెకోస్తు రోజు పుట్టటాన వారికి పాస్కల్ అని పేరు పెట్టటమైంది. స్పెయిన్లో పెంతెకోస్తును పాస్కా ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనగా పవిత్రాత్మ రాకడ అంటారు. బాలుడు పెరుగుతున్న కొద్ది ముఖ వర్చస్సులో దైవభక్తి ఉట్టిపడుతుండేది. అదే ఒరవడిలో ఆ బాలుడు దివ్య సత్ప్రసాద యేసుని ఆరాధనలో ప్రత్యేకతను దృఢభక్తిని కలిగి ఉన్నారు. వారు తమ 22వ ఏట వరకు గొర్రెల కాపరిగా పనిచేశారు. ఆ తరువాత 1562లో ఫ్రాన్సిస్ వారి సభలో ప్రవేశించారు. అల్ సాంతరిన్ రచించిన సంస్కరణతో ఉత్తమ సన్యాసి జీవిత కట్టుబాట్లతో ఉన్న ఆ సభలో తమ భక్తి సేవించటం మొదలుపెట్టారు. ఆ సభవార్ల అనేక మఠాలయాల్లో ప్రధాన గేటు లేక తలుపు వద్ద కాపలాదారుగా స్పెయిన్ అంతటా పనిచేశారు. నిత్య మర్యాదస్థుడు, దయా కనికర దానమూర్తి కావటాన పేదలు కష్టాల్లో ఉన్నవారికి ఒక ఆదరణకర్తగా పేరుగడించారు. వారికి దివ్య సత్ప్రసాద భక్తి మెండు కావటాన గంటల కొద్దీ ఆ ఆరాధనలోనే గడిపేవారు. మన మధ్య దేవుడు, మనతో వాసముండే దేవుడు, మన మొరలను ఆలించి పాలించే దేవుడు యేసుప్రభువును ఈ దివ్య సత్ప్రసాదము ద్వారా సాక్షాత్కరించుకుంటున్నామని భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. తద్వారా అనేక విశ్వాస సత్యాలు, జ్ఞాన సంబంధ సమస్యలకు సమాధానాలు
వారి వద్ద మనకు లభించే దైవ ఆశీర్వాదం వారికి మెండుగా ఉండేది. పాస్కాల్ గారికి ప్రాథమిక విద్య మాత్రమే తెలుసు, కానీ ఆధ్యాత్మిక విద్యలో మాత్రం నిష్ణాతుడయ్యాడు. సమకాలీన అనగా ఆ రోజుల్లో ఆ చుట్టుప్రక్కల నివసించిన ఎందరో పుణ్యాత్ములు జీవిస్తున్న పునీతులతో పరిచయాలు పెంచుకొని ఎక్కువ సఖ్యత కలిగి ఉండేవారు. గొప్ప దైవజ్ఞుడిగా పేరొందిన పాస్కాల్ గారి యుద్ధకు వివిధ రంగాలకు చెందిన ప్రజలు విరివిగా వచ్చి సలహా సంప్రదింపులతో సంతోషముగా వెళ్ళేవారు. క్రీస్తు శకం 1570లో పునీత పాస్కాల్ గారు ఫ్రాన్స్ దేశంలోని హ్యుగుయెనాట్ పట్టణంకు కాలినడకన వెళ్ళారు. అతి కష్టమైన ప్రయాణాన్ని సులభంగా చేయగలిగారు. అలాగే ఆ పట్టణంలో దివ్య సత్ప్రసాద భక్తుడైన పాస్కాల్ గారిని కేల్వనిస్ట్ ప్రొటెస్టెంటులు చుట్టుముట్టారు. పాస్కాల్ గారు దివ్య సత్ప్రసాదములో యేసు ప్రభువు సంపూర్ణముగా సాక్షాత్కరించి ఉన్నారని కథోలిక మత సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించారు. అక్కడ ఉన్న ఒకే కల్వనిస్టు మత శాఖకు చెందిన న్యాయాధిపతి న్యాయ అన్యాయాలు ఎంచక అక్కడ గుమికూడిన ప్రజల్లో అత్యధికులు పాస్కాల్ గారిని వ్యతిరేకిస్తున్నారు కనుక వారిని దోషిగా నిర్ణయించారు. క్రీస్తు శకం 1592లో పాస్కాల్ బైలోన్ గారు పరమపదించారు. దివ్య సత్ప్రసాద మహాసభలు, సమావేశాలకు, పండుగ ఆరాధనలకు పునీత పాస్కాల్ గారు పాలక పునీతినిగా నియమించబడ్డారు. పాస్కల్ అనగా ఈస్టరు దినమున పుట్టాడు అని అర్థం. దేవుని ఎడల చిన్న పిల్లవాని హృదయం కలిగి ఉండు, ఇరుగు పొరుగుల ఎడల తల్లి హృదయం కలిగి ఉండు, నీ మీద నీకు మటుకు న్యాయమూర్తి హృదయముతో ఆలోచించు అని పునీత పాస్కాల్ బైలోన్ గారు పలికారు. ఈ పలుకులను ప్రేరణగా తీసుకొని వారి దివ్య జీవితాన్ని మనం కూడా అనుసరించే శక్తిని ప్రసాదించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. ప్రేమగలవో సర్వేశ్వర, పునీత పాస్కల్ బైలోను గారి యొక్క జీవితమును మాకు తెలియపరచి మా యొక్క జీవితములను ప్రేరణ ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు. వారు తన జీవిత కాలమంతయు ఒక గేటు వద్ద కాపలాదారునిగా ఉన్నప్పటికీ పనిలో ఉన్నటువంటి ఔన్నత్యమును వారికి మీరు తెలియపరచి తద్వారా మిమ్ము దాని ద్వారా ప్రేమించే శక్తిని ప్రసాదించితిరి. మాకు కూడా మేము ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిని దైవ ప్రేమతో కలిగియుండి చేయునట్లుగా మమ్ము ప్రేరేపింపుడు. తద్వారా మేము ఏ స్థితిలో ఉన్నను దాని ద్వారా మిమ్ము ప్రేమించే శక్తిని ప్రసాదింపుడు. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.